ఫహద్ ఫాజిల్ హీరోగా అపర్ణ బాలమురళి హీరోయిన్గా పవన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ప్రొడక్షన్లో ఈ వారం విడుదలైన సినిమా ధూమం ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం అవినాష్ ఫహాద్ ఫాజిల్ ఒక సిగరెట్స్ తయారు చేసే కంపెనీలో మార్కెటింగ్ హెడ్ తన సిగరెట్ సేల్ పెంచే క్రమంలో అనేక స్ట్రాటజీలు వాడుతూ సేల్ విపరీతంగా పెంచుతాడు అయితే దానివలన ఎంత సోషల్ క్రైమ్ జరుగుతుందో చాలా లేటుగా తెలుసుకుంటాడు జాబ్ రిజైన్ చేసి వచ్చేసాక తన జీవితంలో అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి ముఖ్యంగా తాను తన భార్య దియా అపర్ణ బాలమురళి లైఫ్లు రిస్క్లో పడతాయి అసలు దీని వెనక ఉన్నది ఎవరు ఎవరు ఇదంతా నడిపిస్తున్నారు చివరికి ఏమవుతుంది అనేది మిగతా కథ సినిమా కథంతా లీనియర్ మోడ్లో నడుస్తుంది ఒక ప్రక్క ఫాస్ట్లో ఫహాద్ ఫాజిల్ ఎలా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ తన సిగరెట్స్ కంపెనీకి ప్రాఫిట్స్ తెస్తూ తాను లైఫ్లో ఎలా ఎదుగుతాడో చూపిస్తాడు దర్శకుడు ఇంకొక వైపు ప్రెజెంట్లో తాను తన భార్య ఎలా ప్రాబ్లంలో ఇరుక్కుంటారో దాని నుండి బయటపడే మార్గాలు ఎలా అన్వేషిస్తారో చూపిస్తూ ఉంటాడు మొదట్లోనే ఫహాద్ మీద ఒక చైనీస్ వాడు అటాక్ చేయడం దానిని ఫహాద్ ఎదుర్కోవడం ఇవన్నీ సినిమా పక్క థ్రిల్లర్ అనే ఫీలింగ్ కలిగిస్తాయి ఫస్ట్ హాఫ్ మొత్తం గ్రిప్పింగ్గా సాగుతూ థ్రిల్లర్ అనే మూమెంట్ని కలిగిస్తుంది ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది కానీ సెకండ్ హాఫ్ నుండి కథ తప్పుతుంది అవే రిపీటెడ్ సీన్లు వస్తూ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి క్లైమాక్స్ అయితే మరీ ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఇంత హరిభరీగా ముగించేయాల్సిన అవసరం ఏంటో మనకి అర్థం కాదు మొత్తానికి మంచి సోషల్ మెసేజ్ ఇచ్చిన ఈ సినిమా సగం ఇంప్రెషన్స్ మాత్రమే మనకి కలిగిస్తుంది ఫహాద్ మామూలుగానే తన రోల్ చేసుకుంటూ పోయాడు తన నటనలో కొత్తదనం అయితే ఏమీ లేదు రొటీన్గానే ఉంది అపర్ణ బాలమురళి తన రోల్కి అస్సలు సూట్ కాలేదు ప్రతిసారి గట్టిగా అరుస్తూ మనకి ఇరిటేషన్ తెప్పిస్తుంది పైగా తన బాడీ మీద కంట్రోల్ పూర్తిగా వదిలేసింది రోషన్ మాథ్యూ రోల్ బాగానే ఉంది వినీత్కి మంచి రోల్ దక్కింది ఈ సినిమా లో బడ్జెట్ ఫిల్మ్ పూర్ణచంద్ర తేజస్వి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సీన్లకు తగ్గట్టు ఉంది ప్రీతి జయరామన్ ఫోటోగ్రఫీ చాలా లిమిటేషన్స్ ఉన్న బాగానే సీన్లను తీశాడు ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో అస్సలు బాగాలేదు ఇంకా క్రిస్ప్ చేయాల్సింది ఉంది డైరెక్టర్ పవన్ కుమార్ స్టోరీ రైటింగ్కి హాఫ్ మార్కులే పడతాయి సెకండ్ హాఫ్ని గ్రిప్పింగ్గా మలచడంలో విఫలం అయ్యాడు అనుకున్న అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమాకు బీటాకీస్ తెలుగు ఇస్తున్న రేటింగ్ టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్